బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం విద్యాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చి విద్యార్థులను దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని తాగునీటి వసతిని అందించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీని పెంచి హాస్టల్కి మరమ్మతులు, లైబ్రరీ, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా యూనివర్సిటీలో ప్రజాస్వామ్యయుతంగా దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యా అధికారులు విద్యార్థులకు ఒక స్పష్టమైన హామీనిచ్చి వాళ్ళని దీక్షని విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ట్రిపుల్ ఐటీలో బాసరలో చదువుతున్నటువంటి విద్యార్థులు భోజనంలో పురుగులు బొద్దింకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తాగేందుకు మంచినీటి కొరతను కూడా విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా రెగ్యులర్ వీసీని నియమించాలని, హాస్టల్స్లో మరమ్మతులు చేయించాలని, లైబ్రరీని ఏర్పాటు చేయాలని, తదితర విద్యార్థులకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా మౌలిక వసతుల్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా 3 రోజులుగా వాళ్ళు దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోగా యూనివర్సిటీలోకి ఎవరిని తల్లిదండ్రులని కానీ విద్యార్థి సంఘాలని కూడా ఎవరిని అలో చేయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని అంచివేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇలా ఈ వైఖరిని పిడిఎస్యు విద్యార్థి సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రజాస్వామ్యయుతమైనటువంటి దీక్షను కొనసాగిస్తున్నటువంటి విద్యార్థుల సమస్యల్ని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము పిడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాధికారులు కూడా విద్యార్థులకు ఒక స్పష్టమైన హామీనిచ్చి వాళ్ళని దీక్షను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.